హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజు కొంచెం వెదర్ బాగుంది, కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్దాము అని అనిపించింది. బాక్స్లోనే ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాము, బయట ఫుడ్ తినొద్దు కాబట్టి. ఇంకా కొంచెం వ్లాగ్ లాగా చేస్తూ మీకు కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇద్దామని అనుకున్నాను. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసారు కాబట్టి సూపర్ సస్పెన్స్ ఏం లేదు. అండ్ ఎస్, వీఆర్ ప్రెగ్నెంట్. ఇంకా దాని గురించి కొన్ని కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో చాలా డిస్కస్ చేస్తాను, లైక్ నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సెకండ్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, థర్డ్ ఎలా ఉంది అండ్ వాట్ నాట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ నేనేమేమి ఫేస్ చేశాను, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ మేము గో త్రూ అయ్యాము, ఇంతకాలం వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అండ్ ఆల్సో ఎందుకు ఇంత లేట్గా న్యూస్ చెప్తున్నాను అండ్ ఎవ్రీథింగ్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. అండ్ ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, మెడిసిన్స్ ఏం యూజ్ చేయాలి, అవి కూడా నేను చెప్తాను. సో యా, బిఫోర్ ఎవ్రీథింగ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఫేస్ని చూసి నా బాడీని చూసి మాత్రం దయచేసి జడ్జ్ చేయకండి అండ్ ప్రెగ్నెన్సీలో అలా అయ్యాను ఇలా అయ్యాను అని. మెయిన్ థింగ్ నేను అసలు వీడియోస్ తీయకపోవడానికి కారణం అదే, బాడీ షేమ్ లాగా అనిపిస్తుంది నాకు, అందుకనే నేను వీడియోస్ తీయడానికి ఇష్టపడలేదు అనమాట. 2024 స్టార్టింగ్లోనే మేము డిసైడ్ అయ్యాము ఒక వింటర్ టైంలో ఇండియా వద్దాము వెకేషన్కి అని అనుకున్నాము. కొంచెం వింటర్ ఎస్కేప్ అయినట్టు ఉంటుంది కెనడాలో అన్నట్టు అనుకున్నాము. నవంబర్ డిసెంబర్ అట్లా ఇండియా వద్దాం అనుకున్నాము, కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తారు అంటారు కదా, అలాగే జరిగింది. సర్ప్రైజింగ్గా మేమైతే లక్కీగా ప్రెగ్నెంట్ అయితే అయ్యాము అనమాట. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ దిస్ వాస్ రియల్ ఏ సర్ప్రైజ్ ఫర్ మై. కన్సీవ్ అయినాక పాజిటివ్ వచ్చినాక డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని డాక్టర్ బ్లడ్ వర్క్ చేసినాక వాళ్ళు కన్ఫర్మ్ చేసి స్కాన్ చేసి ఎంబ్రియో ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంది అన్ని చెక్ చేసినాక మాత్రమే మేమైతే కొంచెం రిలీఫ్గా అనిపించింది అనమాట. ముందే అందరికీ ఇంట్లో వాళ్ళకైతే షేర్ చేసుకున్నాము, కానీ మేమైతే వెయిట్ చేయలేకపోయాము, క్యూరియాసిటీ తట్టుకోలేకపోయాము. అండ్ డెలివరీ వచ్చేసి ఎక్కడ అని బిగ్ క్వశ్చన్. అండ్ అగైన్ అది కెనడాలో అవుతుందా ఇండియాలో అవుతుందా అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీకు. ఇన్ కేస్ కెనడాలో డెలివరీ అయితే ఎవరు వస్తున్నారు, ఎవరైనా వస్తారా కెనడాకి నా కోసం, నాకు హెల్ప్ కోసం అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీకు అప్డేట్స్. ఇది జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతున్నాయి అని చెప్పడానికి ఒక స్మాల్ హింట్ అన్నమాట. ఇంతవరకు అయితే నేను సంజీవ్ మాత్రమే చేసుకుంటున్నాము అన్ని అండ్ నేనే హుషారుగా ఉంటుందని చెప్పేసి నేనే వర్క్ అంతా చేసుకుంటున్నాను ఇంట్లో, లైక్ కుకింగ్ అంతా, క్లీనింగ్ ఆల్మోస్ట్ నేనే చేస్తున్నాను, నాట్ ఎవ్రీథింగ్. ఓన్లీ వన్ డ్రాబ్యాక్, లైక్ వన్ సాడ్ థింగ్ ఏంటంటే, మాకు మా అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, లైక్ ఫ్యామిలీ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ని అస్తమానం తీసుకురాలేము, పిల్లలేము, హెల్ప్ కోసం అడగలేము. కొంచెం ఫ్యామిలీ ఉంటే ఏంటంటే మంచి చెడ్డలు చెప్తారు, అది తినాలి ఇది తినద్దు అది ఇదని చెప్తారు, అన్నీ యూట్యూబ్లో చూసుకోవడం, ఆర్ఎల్స్ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కోవడం అది మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆర్ఎల్స్ ప్రీవియస్గా నాకన్నా ముందు ప్రెగ్నెంట్ అయ్యి డెలివర్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అట్లా ఉంటుంది. కానీ మనతో ఉండి మనల్ని పలకరించి నిరంతరం మనల్ని చూసుకుంటూ ఉండే వాళ్ళు అయితే ఎవరు ఉండరు, మేమిద్దరమే చూసుకుంటా ఉన్నాం అనమాట. బట్ వీఆర్ లెర్నింగ్ ఎ లాట్ 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 ఆఫ్ థింగ్స్. ఇంకా ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్ గురించి వస్తే ఎస్ ఇట్ హ్యాపెన్స్, అందరికీ అవుతూ ఉంటుంది. అవ్వదు అని అనుకుంటే వాళ్ళు రియల్లీ లక్కీ. బట్ లక్కీగా నాకేంటంటే నాకైతే నాషియస్గా మాత్రమే ఉండింది, కానీ వామిటింగ్స్ అయితే లేవు ఆల్ త్రూ ద ప్రెగ్నెన్సీ టిల్ నౌ. కొంచెం నాషియస్గా కొంచెం స్మెల్స్ గిట్టేది కాదు స్టార్టింగ్ ఫస్ట్ 3 మంత్స్ వరకు, తర్వాత అంతా సెట్ అయిపోయింది. ఈవెన్ అప్పుడు పాపం సంజీవే కుక్ చేసేవాళ్ళు స్టార్టింగ్ వెరీ బిగినింగ్లో, అండ్ నేను ఎక్కువ వర్క్ చేయొద్దు అని అనుకొని తనే కుక్ చేసేవాళ్ళు, కానీ తర్వాత మాత్రం నేనే కుక్ చేసుకుంటా, మొత్తం నేనే చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో కొంచెం స్మెల్స్ పడినప్పుడు లక్కీగా నాకు ఇక్కడ సమ్మర్ కాబట్టి నేను కొంచెం బాల్కనీలో అలా కూర్చునేదాన్ని, ఇంకా స్మెల్ అది పోయినాక లోపలికి వచ్చేసేదాన్ని అనమాట. వామిటింగ్స్ అది లేదు కానీ నాకేమి తినాలి అలా అనిపించేది కాదు, ఫస్ట్ టైం మిస్టర్ మొత్తం అలాగే అయిపోయింది. నేను డాక్టర్ దగ్గరికి వరి అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. అండ్ నేను స్టార్టింగ్ నుంచి ఇంతవరకు యూజ్ చేస్తున్న ఏకైక ట్యాబ్లెట్ వచ్చేసి ప్రీనేటల్ అని, ఇక్కడికి ఫారెన్లో లైక్ మెనీ ఆఫ్ ద కంట్రీస్ యూఎస్లో కానీ కెనడాలో కానీ నాకు తెలిసిన వాటిలో అయితే ఇస్తారు ప్రీనేటల్ అని చెప్పేసి అని, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అనమాట, అన్ని విటమిన్స్ అందులోనే మిక్స్ అయ్యి ఉంటాయి. ఆ ట్యాబ్లెట్ మాత్రం స్టేబుల్గా వేసుకుంటూ ఉన్నాను. నేను ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను అవన్నీ ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఏంటంటే, ఇండియాలో ఉండే అన్ని ట్యాబ్లెట్స్ అయితే కెనడాలో ఉండవు డెఫినెట్గా. అండ్ లక్కీగా ఏంటంటే కెనడాలో మెడికల్ ఫ్రీ ముందే చెప్పేస్తున్నాం మళ్ళీ, ఇంకా అది అంత పెద్ద సూపర్ సస్పెన్స్ ఎందుకులే అండి, కెనడాలో అయితే మెడికల్ ఫ్రీయే. నేను మెడికల్ ఫ్రీ అని చెప్పేసాను కెనడాలో ఉండిపోలేదు, బట్ చాలా అంటే చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు నా డాక్టర్ కానీ మిగతా వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ కూడా. మనకి ఎప్పుడు ఏ టైంలో డౌట్ వచ్చినా ఏమైనా అనిపించినా కానీ 24 అవర్ ఎమర్జెన్సీకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళైతే వెంటనే మనకు స్కాన్ చేసి వీఆర్ గుడ్ టు గో అనే అంతవరకు మాత్రం మనల్ని హాస్పిటల్ నుంచి బయటకే పంపించరు, అంత పర్ఫెక్ట్గా చూస్తారనమాట ఇక్కడ.
ఈ సిచ్యువేషన్ లైక్ ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే ఎస్ మేము కూడా ఎమర్జెన్సీస్కి వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేము కూడా ఎమర్జెన్సీకి వెళ్ళాము అనమాట. ఇద్దరమే ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చాలా పానిక్ అయిపోతాము. చిన్న విషయానికే ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోవడము, రిస్క్ తీసుకోవడం, ఇంట్లో ఉండిపోవడం ఎందుకు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటూ పోతుంది కదా అనిపిస్తుంది. అండ్ అగైన్ ఇది ఫ్రీ కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఇన్ కేస్ పైసలు కట్టాల్సి వచ్చినా కానీ ఇది మన హెల్త్ కాబట్టి డెఫినెట్గా వెళ్తాము. ఒకనొక సిచ్యువేషన్లో ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఇద్దరం ఇంకా నేను ఇండియా ప్యాక్ చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి అని టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా నేను బయలుదేరుతాను అనుకున్న టైంకి నేను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. అంత అన్ని సిచ్యువేషన్స్లో కూడా వెళ్ళాము. అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది ఈ చిన్న వీడియోలో చెప్పడానికి కుదరదు, అందుకనే నేను వేరే వీడియోస్లో చెప్తాను అని అంటున్నాను. మళ్ళీ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కెనడాలో మెడికల్ సిస్టమ్ గురించి వస్తే ఫ్రీ అన్నాం కదా అని చెప్పేసి ఫ్రీ లాగా ట్రీట్ చేయరు. చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూస్తారనమాట. కాకపోతే బ్లడ్ వర్క్, స్కానింగ్స్ లాంటివి ఎక్కువ తీస్తారు. ప్రతిదానికి చెక్ చేస్తారనమాట, వెదర్ మనం మంచిగా ఉన్నామా లేదా, బేబీ కూడా హెల్దీగా మంచిగా గ్రో అవుతుందా లేదా అనేది 24 hours వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. మనం కనుక ఎమర్జెన్సీస్కి వెళ్ళామంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ ఉంటుంది మన మీద. కాకపోతే ఇక్కడ మెడికల్ రూల్స్ ప్రకారం ఏంటంటే రిపోర్ట్స్ అనేవి మన చేతికి ఇవ్వరు అంటిల్ అండ్ అన్లెస్ మనం అడిగితే తప్ప. అది వేరే ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అని అంటే తప్ప, లైక్ ఇండియా వెళ్తున్నాము మాకు రిపోర్ట్స్ కావాలి అంటే ఇస్తారు, కానీ ఇక్కడే ఉండేటైతే మాత్రం ఇవ్వరు. మన మెడికల్ కార్డు ఒకటి ఉంటుంది, హెల్త్ కార్డు. ఆ హెల్త్ కార్డుని వాళ్ళు స్వైప్ చేయగానే, లైక్ ట్యాప్ చేయగానే మన మెడికల్ హిస్టరీ మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది, అందులో వచ్చేస్తుంది. లైక్ మన ఫ్యామిలీ డాక్టర్ మనతో కన్నా మనం మాట్లాడేది మొత్తం వాళ్ళు ముందు టైప్ చేస్తా రికార్డ్ చేస్తూనే ఉంటారు తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ పర్పసెస్ కోసం. అండ్ అగైన్ చూసింగ్ ఆ ఫ్యామిలీ డాక్టర్ ఇస్ 100% అవర్ చాయిస్, మన ఇష్టం అనమాట. వీళ్ళు మనకు నచ్చారు, మనకు బాగానే ఉన్నారు, బాగానే చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళతో ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఫ్యామిలీ డాక్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఫ్యామిలీ డాక్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ ఓన్లీ ఈ ప్రెగ్నెన్సీ ఇవే రిలేట్ చేసినవే చూస్తారు, అండ్ ఫ్యామిలీ డాక్టర్ మిగతా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం. వాళ్ళని మనము ముందే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఫ్యామిలీ డాక్టర్ దొరకడం మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ నేను విన్న దాని ప్రకారం యుఎస్లో కూడా మెడికల్కి ఛార్జెస్ ఉంటాయి, లైక్ ఇన్సూరెన్స్ కవర్ అయినా కానీ కొన్ని అయితే ఛార్జెస్ ఉంటాయి. కానీ కెనడాలో అలా కాదు, 100% ఫ్రీ అనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి చూపించేసుకొని వచ్చేయడం. మెడిసిన్స్కి మాత్రం మనం బిల్ పే చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రిస్క్రైబ్డ్ అయితే ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. ఈ వీడియోకి ఇంతే ఇన్ఫర్మేషన్, మిగతా వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.